గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే లెట్ అస్ స్టార్ట్ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ. ఎకనామిక్ ఆంథ్రోపాలజీ. సో ఫార్ వీ హవ్ డిస్కస్డ్ మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్. దే ఆర్ నథింగ్ బట్ చాప్టర్ 2 ఇన్ యువర్ సిలబస్. ఎకనామిక్ ఆంథ్రోపాలజీ ఇస్ నథింగ్ బట్ చాప్టర్ 3. హియర్ విల్ స్టడీ ఎకానమీ. బట్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ? హియర్ విల్ స్టడీ ఎకానమీ ఇన్ ది సోషో కల్చరల్ కంటెక్స్ట్. ది సోషో కల్చర్ అ కంటెక్స్ట్ ఆఫ్ ఆల్ ప్లేసెస్, ఆఫ్ ఆల్ టైమ్స్. ఇంతకుముందు ఎవరు నన్ను అడిగారు, సార్ సోషియాలజీకి ఆంథ్రోపాలజీకి తేడా ఏంటి సార్ అని చెప్పేసి. సోషియాలజీ కాంటెంపరీ సొసైటీని స్టడీస్, సోషియాలజీ స్టడీస్ కాంటెంపరీ సొసైటీ. ఆంథ్రోపాలజీ స్టడీస్ నాట్ ఓన్లీ ది కాంటెంపరీ సొసైటీస్ బట్ ఆల్సో హిస్టారికల్ సొసైటీస్. దట్స్ విల్ స్టడీ ఎకానమీ ఆఫ్ ఆల్ ది సొసైటీస్ ఆఫ్ ఆల్ టైమ్స్, ప్రజెంట్ టైమ్స్ యాజ్ వెల్ యాజ్ పాస్ట్ సొసైటీస్. విల్ స్టడీ ఎకానమీ ఆఫ్ ఆల్ ది సొసైటీస్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఇన్ దేర్ సోషో కల్చరల్ కంటెక్స్ట్. హియర్ వాట్ ఈజ్ మీన్ బై ఎకానమీ? ఇన్ ఎకానమీ అల్టిమేట్లీ దెల్ బి ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దేర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్. ఇన్ యువర్ ఎకానమీ టేక్ ఎనీ టాపిక్, ద టాపిక్ ఈజ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కన్సిడర్ బ్యాంక్స్. బ్యాంక్స్ గివ్ లోన్స్ టు ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్, దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ది గూడ్స్. క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ ఈజ్ ఆల్సో ఎ మార్కెట్ ఫర్ గెటింగ్ మనీ ఫర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఫర్ దర్ ఎక్స్పాన్షన్, దే గెట్ మనీ. లైక్ దిస్ టేక్ ఎనీ టాపిక్, అల్టిమేట్లీ ఆల్ ది టాపిక్స్ ఇన్ ఎకానమీ ఆర్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దట్స్ వై వాట్ ఈస్ మీన్ బై ఎకానమీ? ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బట్ ఎకనమిక్ ఆంథ్రోపాలజీ మీన్స్ విల్ స్టడీ ది ఎకానమీ, దట్ మీన్స్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ సోషో కల్చరల్ కంటెక్స్ట్ ఆఫ్ ఆల్ ప్లేసెస్ ఆఫ్ ఆల్ టైమ్స్. హియర్ విల్ స్టడీ ది ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ దేర్ సోషో కల్చరల్ కంటెక్స్ట్. ఇన్ ది సోషో కల్చరల్ కంటెక్స్ట్ of all places, of all times. Of all places, of all times. మీకు అర్థమయ్యే దానికోసం మూడు ముక్కలు చేస్తాను, కానీ మీరు వీటన్నింటినీ కలిపి పెట్టలా రాయాలి. ఇట్ ఈస్ ది స్టడీ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ దేర్ సోషో కల్చరల్ కంటెక్స్ ఆఫ్ ఆల్ ప్లేసెస్ ఆఫ్ ఆల్ టైమ్స్. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ. అండ్ ఇన్ దర్ సోషో కల్చరల్ కంటెక్స్ జనరలీ ఈవెన్ ఇన్ యువర్ స్కూల్ డేస్ ఆల్సో యూ హ్యావ్ స్టడీడ్ దాట్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఓనర్. దే ఆర్ రిక్వైర్డ్. హియర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు స్టడీ ది సేమ్ థింగ్. హియర్ వాట్ ఈస్ ది క్యాపిటల్ ఫర్ ఎ పర్టికులర్ సొసైటీ? Here we are going to study economy in the socio-cultural context. First of all, we are going to discuss what is the economy. What in the economy, what is the capital for a for an economy in a particular society? And capital are tools. And how the division of labor? How the division of labor is followed in that society? And how the production, even land also, how the land ownership is recognized or obtained, and the production pattern will study. To produce goods and services we require capital or tools, we require labor. Here we are going to study division of labor, and land ownership also will study. After that, distribution will study. After that,
will study consumption. Actually, these are part and parcel of economy. We are studying production, distribution, consumption of goods and services. To produce different goods and services, we require different varieties of tools, we require labor, and we require land. That's why they will be studied like this. What are the different varieties of tools in a particular society, and how the division of labor in that particular society, how the land ownership is recognized or created, and finally how the production takes place, and how those goods are distributed in the society, and how they are consumed. But this, if you study these components, that is nothing but study of economy. That will not become economic anthropology. In economic anthropology, we will study economy in the socio-cultural context. That means how the production, distribution, consumption of goods and services is going to be influenced by socio-cultural context. Socio-cultural context means our religion. How our religion is going to influence our economic activities. See, doctors, engineers, they give more importance to science or rationality. But at the time of starting, engineers at the time of starting work on factory, doctors at the time of starting up an hospital, they search for proper muhurta. Am I correct or not? That means their economic activity is going to be decided by the belief system. If you go to tribal areas, hunting, the tribal people, they rely on hunting and gathering. They won't carry out hunting in certain places in the forest, because they believe that in those areas certain gods are there. On certain days they won't carry out hunting. At certain points of time they won't carry out hunting. Belief system, religion is nothing but belief system. Adivaram, Ardharatri, Vaitaku Povalante Valaku Bhayam Untadi. Avana kada. Ante the belief system is going to influence our economic activities. And similarly, political system also. Political system, polity. The type of goods that are to be produced in a particular society will be decided by the government. Recently, ఒక పేపర్లో చూసే ఉంటారు, నేను పోయి గంజాయి పెంచుతానంటే ఒప్పుకుంటుందా గవర్నమెంట్? కుదరదు కదా. సిగరెట్ టొబాకో పెంచాలంటే ఒప్పుకుంటుందా? పర్మిషన్ తీసుకోవాలా? అవునా కాదా? ప్రతి దానికి నీ ఇష్టం వచ్చినట్టు కుదరదు. ఒక ఇండస్ట్రీ పెట్టాలని దేనికైనా కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది హౌ ది పాలిటీ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ప్రొడక్షన్ ప్రాసెస్, డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అండ్ కన్జంప్షన్ ప్రాసెస్. గవర్నమెంట్ కన్జంప్షన్ కూడా ఒకసారి ప్రమోట్ చేస్తుంది. మిల్లెట్స్ ప్రమోట్ చేయడం కోసము మన మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక ప్రపోజల్ పెట్టి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ 2023 డిక్లేర్ చేసినారు. కాబట్టి దానికి తగ్గట్టే ఇక్కడ కూడా యాక్షన్స్ తీసుకొని ఆ మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో కూడా మిల్లెట్స్ను తినమని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉంటారు. అవునా కదా? అంటే గవర్నమెంట్ ఈజ్ డిసైడింగ్ ది కన్జంప్షన్, ది ప్రొడక్షన్, ది డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్షన్ ఈజ్ కంట్రోల్డ్, ఈవెన్ ది డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఆల్సో కంట్రోల్. కరోనా అప్పుడు లాక్డౌన్ పెట్టారు, అంతే మూమెంట్ మొత్తం ఆగిపోయింది. అవునా కదా? అంటే పాలిటీ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ప్రొడక్షన్ ప్రాసెస్, డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అండ్ కన్జంప్షన్ ప్రాసెస్. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు స్టడీ ది ఎకానమీ ఇన్ ది సోషల్ కల్చరల్ కంటెక్స్ట్. అవర్ బిలీఫ్ సిస్టమ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఎకానమీ, దట్ మీన్స్ దీస్ కాంపోనెంట్స్. హౌ అవర్ పొలిటికల్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఎకనమిక్ ఆంథ్రోపాలజీ అల్టిమేట్గా మనం స్టడీ చేసే థీమ్స్ ఇవే. ఇంకా మీరు ఏ టాపిక్ తీసుకున్నా మన సిలబస్లో ఒక టాపిక్ ఇట్లా మెన్షన్ చేశారు, ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్, ఎకనమిక్ ఆర్గనైజేషన్ ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్, ఇన్ పాస్టరల్ సొసైటీస్. పాస్టరల్ సొసైటీస్ మీన్స్ దే రిలై ఆన్ యానిమల్ హస్బెండరీ ఆర్ క్యాటిల్ రేరింగ్ అండ్ ఫిషింగ్ సొసైటీస్, హార్టికల్చరల్ సొసైటీస్, దెన్ అగ్రికల్చరల్ సొసైటీస్, లైక్ దిస్ దే మెన్షన్. వాట్ ఎవర్ మే బి సొసైటీ, అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు స్టడీ దీస్ థింగ్స్. మీకు ఈ ఫ్రేమ్ వర్క్ తెలిసిందంటే ఆటోమేటిక్గా మైండ్లోకి ఇవి గుర్తు తెచ్చుకోవడం ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. విల్ డిస్కస్ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది ఎకనమిక్ ఆర్గనైజేషన్ ఇన్ డిఫరెంట్ సొసైటీస్, ఎకనమిక్ ఆర్గనైజేషన్ ఇన్ డిఫరెంట్ సొసైటీస్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఎకానమీ ఇన్ ది సోషల్ కల్చరల్ కంటెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ డిఫరెంట్ సొసైటీస్. మోడ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. నేమ్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. దే ఆర్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండ్ ది మోడ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నేమ్స్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. దెర్ ఈస్ వన్ పర్సన్ బై నేమ్ కార్ల్ పొలానీ.
కార్ల్ పోలానీ అని ఒక వెస్టర్న్ ఆంథ్రోపాలజిస్ట్, యూరోపియన్ ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, దెర్ ఆర్ త్రీ వెరైటీస్ ఆఫ్ త్రీ మోడ్స్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దే ఆర్ రెసిప్రోసిటీ, రీడిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రేడ్. ది మోడ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కెన్ బి డివైడ్ ఇన్ టు త్రీ వెరైటీస్ అకార్డింగ్ టు కార్ల్ పోలానీ. ఫస్ట్ లెట్ అస్ డిస్కస్ రెసిప్రోసిటీ. ఇన్ అవర్ సొసైటీ, ఆల్ ది సొసైటీస్ నౌ డేస్ వీ కెన్ కమ్ అక్రాస్ ట్రేడ్. ట్రేడ్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. వెరీ సింపుల్, వ్యాపారం చేయడమే ట్రేడ్. ఇక్కడ నాకు ఏది కావాలంటే అది పోయి నేను కొనుక్కుంటా, డబ్బులు ఇస్తాను, తీసుకుంటా. అక్కడ ఆ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది? డిమాండ్ని బట్టి ప్రొడక్షన్ ఉంటుంది, అవునా కాదా? మార్కెట్లో దేనికి డిమాండ్ అంటే దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. పల్లెటూరుకి పోయి అక్కడ కేఎఫ్సీ అవుట్లెట్స్ చూడొచ్చా? చూడలేము. ఇక్కడ చూడొచ్చు. ఎందుకు? ఇక్కడ డిమాండ్ ఉంటుంది, అక్కడ డిమాండ్ ఉంటుంది. నన్నే తీసుకుంటే నేను పోయి పల్లెటూరులో ఆంథ్రోపాలజీ చెప్తాంటే ఆడ వచ్చి కూర్చుంటారా? కూర్చోడు, అవునా కాదా? అంటే హియర్ ఓకే ట్రేడ్, హియర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టేక్స్ ప్లేస్ ఆన్ ది బేస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. బేస్డ్ ఆన్ ది డిమాండ్ ఇదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విల్ బి ప్రొడ్యూస్డ్ అండ్ దెల్ బి ఎక్స్చేంజ్డ్. దిస్ ఈస్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది సొసైటీస్ వీ కెన్ కమ్ అక్రాస్. నౌ లెట్ అస్ డిస్కస్ రెసిప్రోసిటీ. రెసిప్రోసిటీ ఈజ్ ఆల్సో దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫెల్ట్, ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. రెసిప్రోసిటీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ యూనిట్స్ ఆఫ్ సిమిలర్ కైండ్. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ యూనిట్స్ ఆఫ్ సిమిలర్ కైండ్. యూనిట్స్ ఆఫ్ సిమిలర్ కైండ్ మీన్స్ హియర్ యూనిట్స్ మీన్స్ సోషల్ యూనిట్స్. యూనిట్స్ ఆఫ్ సిమిలర్ కైండ్ మీన్స్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, దెన్ క్యాస్ట్ టు క్యాస్ట్, విలేజ్ టు విలేజ్, ఆర్ వన్ అదర్ సోషల్ గ్రూప్స్. దెర్ ఆర్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. యూ కెనాట్ అండర్స్టాండ్ ది నేమ్స్ ఆఫ్ దోస్ సోషల్ గ్రూప్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ లీనియేజ్ క్లాన్ లైక్ దట్. దెర్ ఆర్ సర్టెన్ సోషల్ గ్రూప్స్. పాపులర్లీ వీ కెన్ కమ్ అక్రాస్ విత్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీస్ ఫ్యామిలీ. హియర్ కన్సిడర్ దట్ యూనిట్ యాజ్ ఫ్యామిలీ ఆర్ ఇండివిజువల్. హియర్ దెర్ బి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ది యూనిట్స్ ఆఫ్ సిమిలర్ కైండ్, టూ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ ఆర్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్. ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నేను బెంగళూరు పోయాను అనుకోండి క్లాసులు చెప్పడానికి. బెంగళూరు పోయినప్పుడు మా రిలేటివ్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఎవరు పిలుస్తారు వాళ్ళ ఇంటికి. పోయినప్పుడు ప్రతిసారి హోటల్లో ఏముంటావు, ఒకసారి ఇంటికి రారా, ఇంట్లో ఉండిపోరా అని పిలవచ్చు, ఫ్రెండ్స్ పిలవచ్చు. ఒకరోజు పోతాను, పోయి క్లాస్ చెప్పుకుంటాం, సాయంత్రం ఫ్రెండ్ దగ్గరికి పోతాం, పార్టీలు చేసుకుంటాం, తిరుగుతాం, అంతా చేస్తాం. మళ్ళీ వచ్చినప్పుడు నేనేం చేస్తాను, నీ కూడా కుదిరినప్పుడు హైదరాబాద్ రారా అంట, అవునా? వస్తాడు. వాడికి ఏదో పని ఉన్నప్పుడు, ఆ రవిగడ హైదరాబాద్లో ఉన్నాడు కదా, వాడి దగ్గరికి పోదాంలే హోటల్లో దేనికి, ఇవన్నీ కలిసినట్టు ఉంటుంది, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు వస్తారు, అవునా కాదా? వచ్చిన తర్వాత నేను నా స్తోమత తగ్గట్టు వాడికి ఏదో ఒకటి పెడతా. వాడికి హైదరాబాద్ బవార్చి బిర్యానీ పెట్టచ్చు, లేకపోతే ఇంకేదన్నా అరేంజ్మెంట్ చేయొచ్చు. నేను అక్కడికి పోయినప్పుడు వాడు నాకు బెంగళూరులో ఫేమస్ బిర్యానీలు చాలా ఉంటాయి, దొన్నె బిర్యానీ అని రకరకాల బిర్యానీలు ఉంటాయి, దున్నా కాదు దొన్నె బిర్యానీ అని. అయితే వాడు అక్కడ ఫేమస్ది వాడు నాకు సర్వ్ చేయాలని అనుకుంటాడు, ఇక్కడ నాకు ఏది కుదిరితే అది నేను సర్వ్ చేయాలనుకుంటాను. అంతేగాని నువ్వు బెంగళూరు వచ్చినప్పుడు నాకు దొన్నె బిర్యానీ పెట్టాను కాబట్టి నాకు హైదరాబాద్ నాకు అదే కావాలని ఎవడన్నా అంటాడా? ఏ తలకు నాశనం కూడా అంటాడు, అవునా కాదా? అంటే మొత్తం మీద ఏదో ఒకటి ఎక్స్చేంజ్ అయితే జరుగుతుంది. సో అక్కడ నాకు ఒకటి పార్టీ ఇస్తే వాడు ఇక్కడికి వచ్చినప్పుడు రారా, ఇక్కడ ఫలానా ప్లేస్ ఉన్నాయి తిరిగి వద్దాం పని చెప్పి తీసుకుపోతాను. వాడు నాకు పార్టీ ఇచ్చాడు, మందు పోపించాడు అని చెప్పి నేను మందే పోపించాలనా? లేదు. కాబట్టి పోయి అట్లా అరే హైదరాబాద్లో అక్కడ ఉన్నాయి, చార్మినార్ ఉంది, హుసేన్ సార్ ఉంది, అట్లా పోయిద్దాం పా అని చెప్పేసి తీసుకుపోవచ్చు. అంటే హియర్ ది వాల్యూ ఆఫ్ రీపేమెంట్, ఫస్ట్ సార్ నేను అక్కడికి పోయినప్పుడు నాకు కొద్ది సర్వీస్ ఇచ్చాడు, తర్వాత ఆ సర్వీస్ నేను రెసిప్రికేట్ చేస్తున్నా, వాడు ఈ దగ్గరికి వచ్చాం నేను ఇస్తున్నా మళ్ళీ వాడికి సర్వీస్, అవునా? అంటే ది వాల్యూ,
వాడు అదే ఇచ్చాడు, దానికి తగ్గట్టు నేను ఇదే ఇవ్వాలనే రూల్ ఏం లేదు కదా. వాడికి అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు వాడు ఇస్తాను, నాకు తగ్గట్టు నేను ఇస్తాను. ఆ తర్వాత నేను బెంగళూరు పోయినప్పుడు నాకు వాడు అకామిడేషన్ అరేంజ్ చేశాను అనుకో, నువ్వు హైదరాబాద్ రా, హైదరాబాద్ వస్తే 10 రోజుల్లోనే రావాలి, లేకపోతే తర్వాత వస్తే మా ఇంటికి రావద్దని అంటానా, ఎప్పుడైతే అప్పుడు రారా అంటావు. అవునా? అంటే ఎప్పుడు పే చెయ్యాలి, ఎంత పే చెయ్యాలి అనేది ఎక్కడ స్పెసిఫై చేయరు. అవునా? ది వాల్యూ ఆఫ్ పేమెంట్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్, ది టైమింగ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. బట్ హియర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టేక్స్ ప్లేస్. ది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టేక్స్ ప్లేస్ అలాంగ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్. నేను బెంగళూరు పోతే ఎవడంటే వాడు నన్ను పిలుస్తారా మా ఇంటికి రా అని తెలిసినాడే కదా పిలిచేది. అవునా? అట్లా పిలుచుకోవడం, అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుద్ది, మా ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏం దాన్నే రెసిప్రోసిటీ అంటాం. ఎక్స్చేంజ్ ఆఫ్ హియర్ దెర్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ యూనిట్స్ ఆఫ్ సిమిలర్ కైండ్. అండ్ హియర్ ది వాల్యూ ఆఫ్ పేమెంట్ ఆర్ ది టైమింగ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్పెసిఫైడ్. నెయిదర్ ది వాల్యూ ఆఫ్ ది పేమెంట్ నాట్ ది టైమింగ్ ఆఫ్ ది పేమెంట్ ఈజ్ స్పెసిఫైడ్. అండ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టేక్స్ ప్లేస్ అలాంగ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఆఫ్ రిలేషన్షిప్. ది పర్పస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అలాంగ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఆఫ్ రిలేషన్షిప్ ఈస్ టు స్ట్రెంగ్తెన్ ది రిలేషన్షిప్. దట్ ఈజ్ రెసిప్రోసిటీ. ఇప్పుడు జనరల్గా మీరు ఊర్లోకి పోయినా లేకపోతే మన పల్లెటూరులో కానీ ఎట్లా ఉంటుందంటే, ఒకరింట్లో జున్ను పాలు ఉంటాయి కదా, ఆ బఫలోస్, అవి పిల్లల్ని పెట్టిన తర్వాత పాలు వస్తాయి, జున్ను పాలు అంటాం కొలెస్ట్రాల్. ఆ జున్ను పాలు వచ్చిన ఆ జున్ను తయారు చేసి తాతయ్యల ఇంట్లో నుంచి అమ్మమ్మ ఇంటి కూతురింటికో మనవడింటికో పంపిస్తారు. అట్లాగే ఇక్కడ ఏదన్నా నేను ఇక్కడి నుంచి అక్కడికి పోయేటప్పుడు, ఊరికి పోయేటప్పుడు వాళ్ళకి ఏమన్నా అక్కడ దొరకని ఇక్కడ దొరికి ఏమన్నా స్పెషల్ ఏమన్నా ఉంటే నేను కొన్ని తీసుకొని పోతాను. అట్లా దెల్ బి స్ట్రెంగ్తెనింగ్ ఆఫ్ రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మేమైతే చిన్నప్పుడు చూసాము, మేము మా తాతయ్యల ఇంటికి వెళ్తే చిన్నప్పుడు ఒకప్పుడు అంత పల్లెటూరులే, తాతయ్యలు ఒరిగిపోతే వచ్చేటప్పుడు పెద్ద డబ్బా మీద గీ ఇస్తారు, డబ్బాలో గీ పెట్టి తీసుకొస్తాం అన్నట్టు. ఊరికి పోతున్నామంటే మాకోసం రెడీగా ఇంత పెద్ద డబ్బా నెయ్యి రెడీ చేసి పెడతారు, అది తీసుకొని పోతాం అన్నట్టు. మేము ఊరికి పోయేటప్పుడు పండ్లు ఏయో ఒకటి తీసుకుపోతా ఉంటాం, అట్లా ఉంటుంది. హియర్ దెర్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అలాంగ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఆఫ్ రిలేషన్షిప్. ఇట్ ఈస్ టు స్ట్రెంగ్తెన్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్. హియర్ ది వాల్యూ ఆఫ్ పేమెంట్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్, ది టైమింగ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. దట్ ఈస్ కాల్డ్ రెసిప్రోసిటీ. ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ బిట్వీన్ నోన్ ఫ్యామిలీస్, హాస్పిటాలిటీ, కేరింగ్, ఆల్ దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ రెసిప్రోసిటీ. నేను లేనప్పుడు నా ఫ్యామిలీకి ఎవరైనా వచ్చి హెల్ప్ చేశారనుకోండి, నేను ఎక్కడికో పోయాను, బెంగళూరు పోయాను, ఆ టైంలో మా ఇంట్లో ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే మా ఫ్రెండ్ వచ్చి మా నాన్నో లేకపోతే భార్యపతి వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోవచ్చు. అట్లాగే వాలంటీర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను డాక్టర్ని కాబట్టి మందులు చెప్పమంటే నేను ఇస్తాను. నాకు అవసరమైనప్పుడు వాడు ఒక టైప్ ఆఫ్ కేర్ ఇస్తా, నేను ఒక టైప్ ఆఫ్ కేర్ ఇస్తాను. అవునా కాదా? అట్లా హియర్ దెల్ బి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ది యూనిట్స్ ఆఫ్ సిమిలర్ కైండ్. దట్ ఈస్ టు స్ట్రెంగ్తెన్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్. ది ఎగ్జాంపుల్స్ ఆర్ షేరింగ్ ఆఫ్ హాస్పిటాలిటీ, షేరింగ్ ఆఫ్ కేర్, ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్. ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెసిప్రోసిటీ. రీడిస్ట్రిబ్యూషన్ వీ కెన్ కమ్ అక్రాస్ రీడిస్ట్రిబ్యూషన్ ఇన్ ప్రిమిటివ్ సొసైటీస్. ఈవెన్ ఇన్ అవర్ హిస్టరీ ఆల్సో వీ కెన్ కమ్ అక్రాస్. ఇప్పుడంటే మనకు ట్యాక్సేషన్ సిస్టమ్ వచ్చింది, యాక్చువల్గా దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు రీడిస్ట్రిబ్యూషన్ కింద. అందరం ట్యాక్సులు కడతాము, ఎక్కడికి పోతాయి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి పోతాయి, ఆ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, రీడిస్ట్రిబ్యూషనే. అది పక్కన పెడితే ఒకప్పుడు ట్యాక్స్ ఎట్లా కట్టేవాళ్ళంటే, ఇన్ ది ఓల్డెన్ డేస్ ది ట్యాక్సెస్ వర్ పెయిడ్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కైండ్. అప్పుడు కైండ్ అంటే ఏంటి, ఆ పండిన పంటలో 1/6 ఆఫ్ ది ప్రొడ్యూస్ వాజ్ పెయిడ్ యాజ్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్ టు ది గవర్నమెంట్. అప్పుడు వాటన్నిటిని తీసిపోయి ధాన్యాగారమే ఉంటుంది, ఒక గ్రానరీలో సేవ్ చేసి పెడతారు, ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు రాజుగా వాటిని ఏం చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అట్లా ఇఫ్ యూ గో టు ట్రైబల్ ఏరియాస్ ఆల్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆల్ ది గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్ దెల్ బి పూల్ టుగెదర్ అండ్ దోస్ పూల్డ్ రిసోర్సెస్ పూల్డ్ గూడ్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ కాబట్టి అంటే దాన్నే జనరేషన్ అని కూడా అంటారు. బ్యాలెన్స్డ్ రెసిప్రోసిటీ. హియర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టేక్స్ బిట్వీన్ టూ యూనిట్స్. హియర్
the value of what is given is equal to value of what is received by a particular party. ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడు, ఏ ఈజ్ దేర్, బి ఈజ్ దేర్. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ ఈజ్ గివింగ్ వన్ గూడ్ బై నేమ్ పి అండ్ బి ఈజ్ గివింగ్ వన్ గూడ్ బై నేమ్ క్యూ టు ఏ. ది వాల్యూ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ది వాల్యూ ఆఫ్ క్యూ. దట్ మీన్స్ ది వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ గివెన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ రిసీవ్డ్. పల్లెటూరు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే స్టేషన్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక మినరల్ వాటర్ బాటిల్ 20 రూపీస్ పెట్టుకున్నారు. సో 20 రూపీస్ బాటిల్ అనుకోండి, ఒక వాటర్ బాటిల్. ఆ వాటర్ బాటిల్ మీకు కావాలి. సో ఆ వాటర్ బాటిల్ కావాలంటే మీరు ఏమిస్తారు, 20 రూపాయలు అడిగిస్తే వాడు వాటర్ బాటిల్ ఇస్తాడు. కాబట్టి 20 రూపాయలు మీరు రీజనబుల్ అనుకుంటారు. రైల్వే స్టేషన్కి పోయారు. రైల్వే స్టేషన్కు రైల్వే స్టేషన్లో రన్నింగ్ ట్రైనింగ్గా ఇంకా 2 నిమిషాల్లో రైల్వే స్టేషన్లో రైలు కదలబోతుంది, మీరు ట్రైన్లో ఉన్నారు. అట్లాంటప్పుడు ఒక రన్నింగ్లో వచ్చే పిల్లగాడు వాటర్ బాటిల్ అమ్ముతున్నాడు. వాడు ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను, నేను కొద్దిగా రిస్క్ తీసుకున్నాను ఇవ్వండి సార్ అంటే మీరు ఓకే అంటారు. వాడు రిస్క్ తీసుకున్నాడు, 2 రూపాయలు ఓకే ఇవ్వచ్చు అనుకుంటారు. అప్పుడు కూడా అది బ్యాలెన్స్ రెసిప్రోసిటీ. అట్లా కాకుండా మాల్కి వెళ్తారు, సరే అదే ఈ మూవీ మాల్స్ ఉన్నాయి కదా, వాటికి వెళ్తారు మల్టీప్లెక్స్కి. మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ 10 రూపాయలు ఉండేది లేకపోతే 20 రూపాయలు ఉండేది, వాడు 150 200 అంటాడు. అప్పుడు ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది కదా ఇంత వర్త్ కాదు అని చెప్పేసి, అవునా కాదా. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఐస్ క్రీము ఒక 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. అయితే థియేటర్లో 100 రూపాయలు ఉండొచ్చు, 150 రూపాయలు. రెస్టారెంట్ స్పెషల్ రెస్టారెంట్లో మనం తిన్న తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ కూడా తింటే కంప్లీట్ మీల్ అయినట్టు ఉంటుంది అని తినాలనుకుంటాం. వాడు ఏం చేస్తాడు, ఐస్ క్రీమ్ 100 150 200 300 పెడతాడు. పెళ్ళాం పిల్లలతో గర్ల్ ఫ్రెండ్తో వచ్చిండు కాదు చచ్చినట్టు పెట్టాలి. కానీ మనసులో ఏమనుకుంటాడు, ది వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ పెయిడ్ అని అనుకుంటాడా లేదా. ఈ ఐస్ క్రీమ్లు కూడా నేను మొన్నొకసారి నా కొడుకు ఐస్ క్రీమ్ తినంటే నైట్ 11 అప్పుడు వెళ్ళాను. అయితే ఒకే ఒక షాప్ ఉంది, అంతే అంత ఐస్ క్రీమ్ వేశాడు. తర్వాత వాడి దగ్గర ఐటమ్స్ కూడా అయిపోయి. ఈ క్రీమ్ స్టోన్ ఉంటుంది కదా, క్రీమ్ స్టోన్ ఆ కింద ఫీజింగ్ అది ఉంటుంది కదా ఒక సర్ఫేస్, దాని మీద వేసి ఇట్లా కలిపేసి ఇట్లు ఇస్తాడు. వాడు కరెక్ట్గా 2 క్యాషినట్స్ వేసాడు, తర్వాత ఇంకో 2 ఐటమ్స్ వేసి వాడు నా కళ్ళ ముందే అంత 250 ఇవ్వన్నాడు. జిఎస్టీ చేసి మొత్తం 300 అన్నాడు. అదే ఐస్ క్రీమ్ కప్పు బయట 40 రూపాయలు. వాడు దాంట్లో 2 క్యాషెస్ వేసాడు, ఆ తర్వాత కాఫీ బీన్స్ లాగా ఏ ఉంటే 2 వేసాడు, 250 రూపీస్ జస్ట్ అవి తీసుకొని టక 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 2 దాన్నే అటు ఇటు అటు ఇటు కొట్టి 250 రూపీస్ అన్నాడు. అప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది, ఒక 100 150 అంటే వాల్యుబుల్ అనిపిస్తుంది, లేకపోతే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయితే ఓకే టేస్ట్ బాగా మెయింటైన్ చేస్తారని అనిపిస్తుంది. క్రీమ్ స్టోన్ బ్రాండ్ లే, మనం ఇంకోటి చెప్తున్నా, నెల్లూరులో ఒక లోకల్ దాంట్లో కూడా అదే చార్జ్ చేశారు 300 రూపీస్, ఎంఆర్పి 200 ప్లస్ జిఎస్టీ అది ఇది కలిపి 300 చేశారు. ఐస్ క్రీమ్ లగ్జరీ ఐటెం కింద కన్సిడర్ చేస్తుంది గవర్నమెంట్, 28% ట్యాక్స్ అట్లుంటుంది. క్రీమ్ స్టోన్ ఒకటి చార్జ్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా, ఓకే బ్రాండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ క్వాలిటీ ఉంటుందని. అట్లా కాకుండా ఏ ముక్కు మహిళ ఐస్ క్రీమ్ షాప్ 300 అంటే అప్పుడు నేను ఏమనుకుంటా, నాకు లాస్ అనే అనుకుంటా, అవునా కాదా. అంటే ఇఫ్ యూ ఫీల్ దట్ ది వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ గివెన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ రిసీవ్డ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ రెసిప్రోసిటీ. ఇఫ్ యూ ఫీల్ దట్ ది వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ గివెన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ పెయిడ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ రెసిప్రోసిటీ. ఈ మధ్య ఇది ఒక పెద్ద ఫ్యాస్ట్ ఉంది, భయంకరమైన ఎక్స్పెక్టేషన్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ వాటర్ బాటిల్స్ బిస్లరీ కానీ తర్వాత ఈ బెయిలీ కానీ ఇవన్నీ వాటర్ హాఫ్ లీటర్ బాటిల్ ఎంత ఉంటుంది, 10 రూపీస్ ఉంటుంది కదా. అదే బాటిల్ నో వాల్యూ అడిషన్, అదే బాటిల్ రెస్టారెంట్లో ఆ బ్లూ కలర్ తీసేసి పింక్ కలర్ వేస్తారు, వేసి 20 రూపీస్ అంటారు. అదే ఎంత అన్యాయం, అది అన్యాయమా కాదా. మనకు అనిపిస్తుంది కదా అప్పుడు, ది వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ గివెన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ రిసీవ్డ్, దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ రెసిప్రోసిటీ. ఇఫ్ యూ ఫీల్ దట్ ది వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ గివెన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ రిసీవ్డ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ రెసిప్రోసిటీ. రైల్వే స్టేషన్లో ఆ పేపర్ అమ్మేవాడు లేకపోతే రన్నింగ్ ట్రైన్లో వాటర్ బాటిల్ అమ్మేవాడికి ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఎక్స్ట్రా అంటే యాక్సెప్ట్ చేస్తాం, అట్లా కాకుండా డబల్ రేట్ అంటే యాక్సెప్ట్ చేయము, అవునా కాదా. కాఫీయో టీయో 10 లేకపోతే ఇంకొక 5 రూపాయలు వేసిన 15, అట్లా కాకుండా వాడు 30 రూపాయలు 40 రూపాయలు అనుకో, ఏం అవసరం లేదు ఇంకో నెక్స్ట్ స్టేషన్ తీసుకుంటానే అంట, అవునా కాదా. హియర్ బేస్డ్ ఆన్ ది
perception. If the value of what is given is equal to value of what is received, then that is called balanced reciprocity. If the value of what is given is not equal to value of what is received, then that is called negative reciprocity. Cheating. If you go to the cheating in the weights and measures, మీరు పల్లెటూరులోకి పోతే ఇప్పుడు మనకు మెకనైజ్డ్ మిషన్స్ వచ్చాయి. ఆ మెకనైజ్డ్ మిషన్స్ కూడా చీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే, ఆ వెయ్యింగ్ మిషన్లో ఒక వైపు ఉంటుంది కదా, అక్కడ చింతపండుతికి ఇస్తారన్నట్ట కింద, అటు పక్క ఎక్కువ వెయిట్ ఉంటుంది అన్నట్టు. లైక్ దిస్ దెన్ బి ఎక్స్ప్లాయిటేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ నెగటివ్ రెసిప్రోసిటీ. దీస్ ఆర్ ది డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నౌ లెట్ అస్ డిస్కస్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్. ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఇన్ హంటింగ్ గ్యాదరింగ్ సొసైటీస్. మెనీ ట్రైబల్ పీపుల్, దే ఆర్ లివింగ్ ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్. దేర్ ఆక్యుపేషన్ ఇస్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. దెన్ వీ హ్యావ్ టు డిస్కస్ వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆర్ టూల్స్. క్యాపిటల్ ఆర్ టూల్స్. After that, land ownership. After that, division of labor. After that, production pattern. After that, distribution. After that, consumption. After that, the religion. After that, polity. ఈ ఫ్రేమ్ వర్క్ వస్తే, ఈ ఫ్రేమ్ వర్క్ మీకు మైండ్లో బాగుంటే ఎగ్జామ్లో మీకు సక్సెస్ వచ్చేసినట్టే. దాని గురించి రెండు పాయింట్లు రాసిస్తే చాలు, 10 marks క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది. క్యాపిటల్ ఆర్ టూల్స్. వాట్ ఆర్ ది టూల్స్ ఆఫ్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్? హంటింగ్ గ్యాదరింగ్ చేయాలంటే ఏం కావాలి? రెండు టాస్క్స్ ఉన్నాయి, ఒకటి హంటింగ్, ఇంకొకటి గ్యాదరింగ్. వాట్ ఆర్ ది టూల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హంటింగ్? Bows and arrows, knives, cleavers, axes, then even stones also, they are also tools. Baskets, these people also use, especially for gathering. Baskets will be used. Digging sticks. అంటే వీళ్ళు అడవిలోకి గ్యాదరింగ్ పోయినప్పుడు ఏంటంటే, ఆ దుంపలు అవన్నీ ఉంటాయి కదా, నేలలో ఉంటాయి, తవ్వి తీసుకొస్తారు, వాటిని డిగ్గింగ్ స్టిక్స్ అంటారు. దీస్ ఆర్ సర్టెన్ టూల్స్. దే మెనీ అదర్ టూల్స్, రాసుకుంటా పోతే వస్తూనే ఉంటాయి. ఇంకా బౌస్ అండ్ యారోస్, నైఫ్స్, క్లీవర్స్, యాక్సెస్, స్టోన్స్, బాస్కెట్స్, డిగ్గింగ్ స్టిక్స్, దే ఆర్ ది టూల్స్ ఆర్ ద క్యాపిటల్ ఆఫ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్. అండ్ there is, we'll discuss land ownership at a later point of time. And most of the times here there is division of labor on the basis of sex. Males carry out hunting, females carry out gathering. Why? Because hunting requires heavy physical activities and a lot of strength is also required. That's why males are assigned the task of hunting and females are involved in gathering activities. That's why the division of labor is primarily on the basis of sex. And at the same time, there is division of labor on the basis of age, on the basis of age also. Male children, female children, they assist the parents in the hunting and gathering. Male children assist the parents, male parents, that means a father in hunting activities. Female children, they accompany their mothers in gathering activities. That's why the division of labor is primarily on the basis of sex and secondarily on the basis of age. Now let us discuss land ownership. In hunting and gathering societies, they follow the notion of territoriality. Territoriality means the hunters are generally hunting and gathering people, they settle in forests at different places in the form of small hamlets.
అక్కడక్కడ నలుగురు గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఊర్లు తయారు చేసుకొని బతుకుతూ ఉంటారు. దే క్యారీ అవుట్ హంటింగ్ ఇన్ ది సరౌండింగ్స్ ఆఫ్ దేర్ హ్యామ్లెట్స్. దే కన్సిడర్ దట్ దే ఆర్ ది లార్డ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. ఇఫ్ సమ్ అదర్ పీపుల్ దే క్యారీ అవుట్ హంటింగ్ ఇన్ దిస్ ఏరియా దే వోంట్ యాక్సెప్ట్. మా ఊరి పొలిమేరలోకి వచ్చి నువ్వు హంటింగ్ చేస్తున్నావు ఏందిరా అని ఒప్పుకోరు, తంతరు. ఎంక్రోచ్మెంట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ టోలరేటెడ్. ఫ్యూడ్స్ ఆల్సో కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇఫ్ దెర్ ఆర్ ఎంక్రోచ్మెంట్స్. అందుకని టెరిటోరియాలిటీ, ఈ ల్యాండ్ మాది, ఇక్కడ మేమే హంటింగ్ చేయాలి, మేమే గ్యాదరింగ్ చేయాలి, మీ ఊరోళ్ళు ఇక్కడ చేస్తే మేము ఒప్పుకోము అని అంటారు. మీరు పల్లెటూళ్ళకి పోతే ఇప్పటికీ చూడొచ్చు. ఇది ఊరికి ఒక కామన్ గ్రేజింగ్ ల్యాండ్ ఉంటుంది. ఆ గ్రేజింగ్ ల్యాండ్లో వాళ్ళ ఊర్లో పశువులు మేసాయనుకోండి, ఏమనరు, పక్కు రోలు చేస్తే వాటిని కట్టేస్తారు, అవునా కాదా? నోషన్ ఆఫ్ టెరిటోరియల్, దట్ ఈస్ కాల్డ్ నోషన్ ఆఫ్ టెరిటోరియాలిటీ. అట్లా పీపుల్ దే ఎగ్జిబిట్ ది ఓనర్ ఆఫ్ ది ఓనర్షిప్ అటాచ్మెంట్ టు దట్ పర్టికులర్ ల్యాండ్. దే ఎగ్జిబిట్ దట్ అథారిటీ ఆల్సో. ఎంక్రోచ్మెంట్స్, దట్ ఈస్ కాల్డ్ టెరిటోరియాలిటీ. అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ టోలరేటెడ్. ఇఫ్ దెర్ ఆర్ ఎంక్రోచ్మెంట్స్, డెఫినెట్లీ ఫ్యూడ్స్ విల్ కమ్ ఇన్ టు స్మాల్ సైజ్డ్ వార్స్. అంటే నలుగురు ముగ్గురు కలిసి కొట్టుకుంటారు చూడు, ఆ కొట్లాటనే ఫ్యూడ్స్ అంటాం. దట్స్ వై నోషన్ ఆఫ్ టెరిటోరియాలిటీ ఈస్ వెరీ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. ఎంక్రోచ్మెంట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ టోలరేటెడ్. వీ కెన్ కమ్ అక్రాస్ ఫ్యూడ్స్ ఆల్సో. నౌ హూ ఎవర్ సెటిల్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, దే విల్ కన్సిడర్ యాజ్ ఓనర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. దట్స్ ఇట్. అంతే, ఇప్పటికి కూడా మనకు ల్యాండ్ రికార్డ్స్ లేవు కదా, ఇప్పటికీ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ చేసుకునే కానీ ఉన్నారు, అవునా కదా? అంటే ఇంకా అడవుల్లో పరిస్థితి ఇంకా ఎట్లుంటుందో మీరు ఊహించుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ ప్యాటర్న్, యాజ్ ఫర్ యాజ్ ది ప్రొడక్షన్ ప్యాటర్న్ ఈస్ కన్సర్న్, ది హంటింగ్ అండ్ గ్యాదరింగ్ పీపుల్ దే ప్రొడ్యూస్ గూడ్స్ త్రూ అవుట్ ది ఇయర్, బట్ ది టైప్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్ దే చేంజ్ డిపెండింగ్ అపాన్ ది సీజన్. వాళ్ళు ప్రతిరోజు పోయి ఏ ఒకటి కలెక్ట్ చేయకపోతే వాళ్ళు బతకడం కష్టం. ది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ది హంటింగ్ అండ్ గ్యాదరింగ్ పీపుల్ ఆర్ నథింగ్ బట్ ట్రైబల్ పీపుల్. దే ఆర్ పావర్టీ రిడెన్ పీపుల్ అండ్ దే కలెక్ట్ డిఫరెంట్ గూడ్స్. దట్స్ వై ప్రొడక్షన్ విల్ బి దేర్ త్రూ అవుట్ ది ఇయర్, బట్ ది టైప్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్ దే చేంజ్ డిపెండింగ్ అపాన్ ది సీజన్. ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు, ఈ ఇన్స్టిట్యూట్ దాటి బయటికి పోతే ఆ ఇందిరా పార్క్ తర్వాత ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మీకు డిసెంబర్ నుంచి చూసారంటే కస్టర్డ్ యాపిల్, సీతాఫలాలు అంటారు కదా, ఆ సీతాఫలాలను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఎవరు తీసుకొస్తారంటే ఆ ట్రైబల్స్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నట్టు. మ్యాంగోస్ కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గూడ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ త్రూఅవుట్ ది ఇయర్ దే ప్రొడ్యూస్, బట్ ది టైప్ ఆఫ్ గూడ్స్ దట్ దే ప్రొడ్యూస్ వ్యారీ డిపెండింగ్ అపాన్ ది సీజన్. సీజనల్ ప్రొడక్షన్ విల్ బి దేర్, సర్టన్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ త్రూ అవుట్ ది ఇయర్ ఆల్సో. ఇప్పుడు యానిమల్స్ని హంట్ చేస్తే వచ్చే హార్వెస్ట్ ఏంటి? మీట్. దానికి ఏం సీజన్ ఏమి ఉండదు, అడవిలోకి పోతే ఎప్పుడు కడితే అప్పుడు వస్తాయి. అంటే అది త్రూ అవుట్ ది ఇయర్ ప్రొడక్షన్ ఉంటుంది. కస్టర్డ్ యాపిల్స్ ఉన్నాయనుకో, సీజనల్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇయర్ ప్రొడక్షన్ విల్ బి దే త్రూ అవుట్ ది ఇయర్, బట్ ది టైప్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్ దే వ్యారీ డిపెండింగ్ అపాన్ ది సీజన్. అండ్ వాట్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్? హియర్ వీ కెన్ కమ్ అక్రాస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. రెసిప్రోసిటీ విల్ బి దేర్, రీడిస్ట్రిబ్యూషన్ విల్ బి దేర్, ట్రేడ్ విల్ బి దేర్, ఆల్ దీస్ ఆర్ దేర్. అండ్ వాట్ అబౌట్ కన్జంప్షన్? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ కెన్ కమ్ అక్రాస్ ఇమీడియట్ కన్జంప్షన్ ఇన్ దీస్ పీపుల్. ఇమీడియట్ కన్జంప్షన్ ఇస్ కాన్స్పిక్యుయస్, అంటే మనకు క్లియర్గా కనిపించేదాన్ని కాన్స్పిక్యుయస్ అంటాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ది కన్జంప్షన్ ఈస్ ఇమీడియట్ కన్జంప్షన్ ఆర్ కాన్స్పిక్యుయస్ కన్జంప్షన్ ఈస్ ఇమీడియట్ కన్జంప్షన్. ఎందుకంటే వీళ్ళు పూర్ పీపుల్ కాబట్టి వీళ్ళకి రెఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కొనుక్కునే స్థోమత ఉండదు కాబట్టి ఏ రోజు ఆ రోజే ఉంటుంది. కాబట్టి ది మోస్ట్ కాన్స్పిక్యుయస్ కన్జంప్షన్ ఈజ్ ఇమీడియట్ కన్జంప్షన్. బట్ డిలేడ్ కన్జంప్షన్ కెన్ ఆల్సో బి దేర్. హనీ, దే కలెక్ట్ హనీ. హనీ ఇఫ్ దే కలెక్ట్ అండ్ స్టోర్ ఇన్ ది హౌస్ త్రూ అవుట్ ది ఇయర్ దే విల్ ఈట్. దట్స్ వై అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ దే హంట్ మోర్ యానిమల్స్, ఇఫ్ దే గెట్ లాట్ ఆఫ్ మీట్, దెన్ ఆఫ్టర్ అప్లయింగ్ సాల్ట్, దెన్ దిస్ టర్మరిక్ పౌడర్, దే డ్రై ది మీట్ పీసెస్ అండ్ దే యూజ్ ఇట్ అట్ ఎ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. అంటే డ్రైడ్ మీట్ ఉంటుంది కదా, ఆ డ్రైడ్ మీట్ని మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకుని ఎప్పుడు కాబట్టి అప్పుడు వంట చేసుకొని తింటారు. అంటే హియర్ దెర్ ఈస్ బోత్ ఇమీడియట్ కన్జంప్షన్ అండ్ డిలేడ్ కన్జంప్షన్, బట్ ఇమీడియట్ కన్జంప్షన్ ఈజ్ మోర్ కాన్స్పిక్యుయస్. ఎప్పుడైనా కూడా వాటిని వీలైనంత వరకు ఎప్పటికప్పుడు తినేయాలనుకుంటూ ఉంటారు, ఏ రోజుకి ఆ రోజు అని లేకపోతే ఆ రెండు మూడు రోజుల్లో తినేయాలనుకుంటారు.
అందుకనే మీరు సరే ఫర్గెట్ అబౌట్ దిస్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీ. అందుకనే మీరు కోస్టల్ ఏరియాస్కి పోతే ప్రతి ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ అంటే మీకు సీకి దగ్గరగా ఉంటాయి కదా, పోర్ట్స్ దగ్గర ఉండే వాళ్ళందరూ, వాళ్ళు కావాల్సిన ఫిషెస్ వస్తాయి కాబట్టి ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో ఫిష్ కర్రీ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు కేరళకు పోతే కేరళలో ఇంకా ఎప్పుడు ఫిష్ కర్రీ అవైలబుల్, అక్కడ ఫిష్ బిర్యానీ ఏ బాగా పాపులర్. నేను అస్సలు ఫిష్ తిన్నాను కానీ అసలు కేరళకు పోతే ఎక్స్ట్రాడినరీగా చేసినారు వాళ్ళు. ఏంటంటే ఫిష్ ఎప్పుడు అవైలబుల్ కాబట్టి దాన్ని పండిపోయినారు వాళ్ళు, అసలు దాన్ని ఎట్లా చేయడం అని ఫిష్ బిర్యానీ ఎక్స్ట్రాడినరీగా చేసినారు. అట్లాగే మన కో ఫ్యాకల్టీస్గా ఉన్న ఒక ఆయన కోల్కతా నుంచి వస్తాడు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఫిష్ కర్రీ ఉంటుంది. అట్లా ఎందుకంటే కావాల్సినంత వస్తుంది కాబట్టి దాన్ని వీరంత వరకు తినేద్దాం, మిగిలింది అమ్ముకుందామని ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హియర్ కమ్ టు అవర్ ఫారెస్ట్ అండ్ అవర్ ట్రైబల్ పీపుల్, విత్ రెస్పెక్ట్ దీస్ పీపుల్ వీ కెన్ కమ్ అక్రాస్ ఇమీడియట్ కన్జంప్షన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, బట్ దెర్ బి డిలేడ్ కన్జంప్షన్ ఆల్సో. వాట్ అబౌట్ రిలీజియన్? దే బిలీవ్ ఇన్ పాలిటిజం, దే బిలీవ్ ఇన్ పాలిటిజం. Polytheism means belief in multiple gods. Poly means many, theism means worship. Belief in multiple gods or worship of multiple gods is called polytheism. And tribal people, they believe in multiple spirits. Tribal people, they believe that there are all these spirits, they classify the all these spirits into two varieties, benevolent spirits, malevolent spirits. Manam kuda adhe chestam, devullu deyyalu rendu kuda aatmale kada. అయితే బెనవలెంట్ స్పిరిట్స్, మాలవలెంట్ స్పిరిట్స్. మనం ఏం చేస్తాము, దేవుణ్ణి పూజించి నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం. కానీ శనీశ్వరుడు అని ఒక దేవుడు ఉంటాడు, ఆయన ఏం పూజించి ఆయన ఏమడుగుతాం, నా జోలికి మాత్రం రావద్దని అడుగుతాం. ప్రతి దేవుణ్ణి ఏమడుగుతాం, అది ఇవ్వు ఇది ఇవ్వు అంటాం, ఆయన ఏమంటాము, నా జోలికి రావద్దు అని అడుగుతాం. అవునా కాదా? అంటే అట్లాగే దేవుడు కాకుండా దెయ్యాలు ఏవైతే మాలవలెంట్ స్పిరిట్స్ ఉంటాయో, వాళ్ళు దే బిలీవ్ దట్ both have to be satisfied. If benevolent spirits are satisfied, they will help us. If malevolent spirits are satisfied, they won't cause any harm to us. This way they will worship all varieties of spirits. Even in the benevolent spirits also there are different varieties. అక్కడికి పోతే అగ్ని దేవుడు అంటారు, ఆ తర్వాత వాన దేవుడు అంటారు, గాలి దేవుడు అంటారు, అట్లా రకరకాల దేవుళ్ళు ఉంటారు. దస్ వే దే వర్షిప్ మల్టిపుల్ స్పిరిట్స్ అండ్ దే బిలీవ్ దాట్ a particular spirit is presiding in a particular place at so and so point of time on so and so day. So palana maasamlo palana rojuna palana time lo palana devata untundi kabatti akada hunting chesam anukondi manam use chese tools valla aa devataki injury jaragochemo andukani vallipovu. Baaga manaku ardham ayyadi endante aadivaram ardharatri amavasya evadanna hunting povtadante povadu. అందులోనూ నార్త్ డైరెక్షన్లో పోవద్దు, సౌత్ డైరెక్షన్లో పోవద్దు, ఇట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవునా కాదా? అట్లా దే బిలీవ్ ఇన్ ఇట్. దే బిలీవ్ దట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ డైటీస్ ఆర్ ప్రిసైడింగ్ ఓవర్ ఆన్ స్పెసిఫిక్ డేస్ ఎట్ స్పెసిఫిక్ పాయింట్స్ ఆఫ్ టైమ్. అకార్డింగ్లీ దే చేంజ్ దేర్ ఎకనమిక్ యాక్టివిటీస్. దట్ మీన్స్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ దేర్ ఎకనమిక్ యాక్టివిటీస్. ఇన్ హంటింగ్ దే మీరందరూ కొత్త కాబట్టి మీకు తెలియదు, తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే తెలుసా, ది డెవలప్మెంట్ విచ్ లాస్ట్ ఫర్ సో మెనీ జనరేషన్స్. డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ది నీడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈరోజు మనం మాట్లాడుకున్న అన్ని దేశాలు కలిసి కూర్చొని సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి తెగ మాట్లాడుకుంటా ఉన్నారు. కోట్ల కోట్ల ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు పెట్టి డబ్బులు అసలు సగం గ్లోబల్ వార్మింగ్ అక్కడి నుంచే వస్తుంది, ఆ ఫ్లైట్లకు అయ్యే ఫ్యూయల్ ఖర్చు కానీ ఆ మీటింగ్లకు అయ్యే ఖర్చు కానీ అవన్నీ. అవునా కాదా? ఫస్ట్ థింగ్. ఆ తర్వాత వీళ్ళందరూ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అంటే పొల్యూషన్ అరికట్టాలి, గ్లోబల్ వార్మింగ్ రాకుండా చెయ్యాలి అని చెప్పి 100 మాట్లాడుకొని రకరకాల మీటింగ్లు పెట్టుకొని చివరికి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఒక అగ్రిమెంట్కి వచ్చి సాగారు. అమెరికా వాళ్ళేమో మేమేమో ప్రొడక్షన్ తగ్గించాము, ఎమిషన్స్ మేము కాంప్రమైజ్ అవ్వము, ఈక్వాలిటీ అంటాడు. ఇండియా వాళ్ళు ఏమంటారు, ఈ రోజున్న పొల్యూషన్ వాళ్ళు ఇప్పటి నుంచో ప్రొడ్యూస్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని మనోళ్ళు అంటారు. అంతే కదా, ఎయిర్ పొల్యూషన్ అనేది గాల్లో కలిసిపోయి అక్కడి నుంచి ఇక్కడికి దేశం కాదు, గ్లోబల్ ప్రాబ్లం. అందుకని మీరు హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని వాళ్ళు అంటారు, కాదు మేము ఒప్పుకోమని వీళ్ళు అంటారు. రకరకాల గొడవలు జరుగుతాయి, చివరికి ఏది సొల్యూషన్ రాలా. అందుకే నేచర్ ఒక సొల్యూషన్ ఇచ్చింది ఇన్ ది ఫామ్ ఆఫ్ కరోనా. కరోనా వచ్చి అన్ని చోట్ల లాక్డౌన్ అయితే 2020లో
లాక్డౌన్ 2 నెలలు పెట్టిన తర్వాత పొల్యూషన్ డ్రాస్టిక్గా కంట్రోల్ అయిపోయింది. దేవుడే ఒక సొల్యూషన్ చూపించాడు, కానీ మనం ఫాలో అవ్వట్ల. ఎవ్రీ ఇయర్ 1 మంత్ లాక్డౌన్ పెట్టుకున్నాం అనుకో, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. సరే, అది పక్కన పెట్టిన పర్సనల్ ఒపీనియన్. ఆ తర్వాత ఆ ఇయర్ వర్షాలు కూడా కరెక్ట్గా పడ్డాయి. అవునా, ఆ ఇయర్ 2020లో వర్షాలు కూడా కరెక్ట్గా పడ్డాయి. ఏంటంటే అది ఇప్పుడు మనం మాట్లాడు, ఈరోజు దీనికి ఒక కొత్త పేరు పెట్టి, ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్, తెలుగులో సుస్థిర అభివృద్ధి అని ఒక కొత్త పేరు పెట్టి దీని గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ పేర్లు ఇవన్నీ మనం పెట్టుకున్న టర్మ్స్, బట్ దే హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ది సస్టైనబుల్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్. దే యూజ్ ది ఫారెస్ట్ ఓన్లీ టు మీట్ దేర్ నీడ్స్, బట్ నాట్ టు మీట్ దేర్ గ్రీడ్. ఇక్కడ మనం గూడ్స్ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తామో, లాభాలు కోట్ల కోట్లు కోట్ల కోట్లు కోట్ల కోట్లు రావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 100 కోట్లు ఉందనుకోండి ఇయర్ ఆదాయం ఒక కంపెనీకి, లేకపోతే భారతదేశం జీడిపి అనుకోండి, ఇండియాస్ జీడిపి 100 క్రోర్స్. ఇఫ్ దెర్ ఈజ్ 10% గ్రోత్ రేట్, ఇఫ్ దెర్ ఈజ్ 10% గ్రోత్ రేట్ ఎంత అవుతుంది? ఈజీగా ఉండేదాని కోసం 50% వేసుకోండి. ఒక ఇయర్ 50% గ్రోత్ అయితే నెక్స్ట్ ఇయర్ జీడిపి ఎంత అవుతుంది? 150. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేయాలంటే 150లో 50% అంటే ఎంత? 225 రావాలి. అవునా? బట్ 225 రాకుండా పొరపాటున 200 వచ్చింది అనుకోండి, సరే 210 తీసుకుందాం, 210 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత వచ్చినట్టు గ్రోత్ రేటు? 50% వచ్చిందా? లెస్ దెన్ 50%ే కదా, అదైతే ఓకే కదా, లెస్ దెన్ 50%. ఎంత పెరిగింది? ఎంత? 60. టోటల్ ఎంత? 150 × 100, అప్పుడు ఎంత అవుతుంది? 40% గ్రోత్ రేట్ వచ్చినట్టు ఇక్కడ. అవునా? గ్రోత్ రేట్ 50% 10% పడిపోయింది అమ్మ అమ్మ అంటారు, కానీ పెరిగింది ఎంత? లాస్ట్ ఇయర్ 50 పాయింట్లు పెరిగితే ఇక్కడ ఎంత పెరిగింది? 60 పెరిగింది. నెట్ క్వాంటిటీ వైజ్ చేసుకుంటే పెరిగింది, కానీ రేటు స్పీడే తగ్గింది అంతే. ఓయమ్మా తగ్గిపోయింది, ఇంకా రష్యన్లోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం, ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మనం ఫాలో అయ్యేది. ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ వల్ల ఏమైందంటే, ఆ రేట్ మెయింటైన్ చేయాలంటే 150 కాస్త నెక్స్ట్ ఎంత చేయాలి? 225 చేయాలి. ఆ 225 నెక్స్ట్ ఎంత చేయాలి? ఇంకొక మళ్ళీ దాంట్లో సగం యాడ్ చేయాలి. అట్లా చేసుకుంటే గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి రిసోర్సెస్ కావాలి. రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. చివరికి ఎన్విరాన్మెంట్ మొత్తం నాశం చేసి పెట్టినాం. ఇవన్నీ కూడా వెస్టర్న్ ప్రిన్సిపల్స్. ఐఎమ్ ఓపెన్లీ క్రిటిసైజింగ్. మనం సింపుల్గా ఈ వెస్టర్న్ ప్రిన్సిపల్స్ ఫాలో అయిపోయాం. ఒకప్పుడు బ్రిటిషర్లు వచ్చారు, మన మీద దుద్దేశారు, మనం ఇంకా అవే గొప్ప అని ఫాలో అయిపోతా ఉన్నాం. అందుకని ఒక ఒక దేశానికి డెవలప్మెంట్ గ్రోత్ రేట్ని బట్టి జనాలు ఎంత హ్యాపీగా ఉన్నారో అదే ఇంపార్టెంట్. భూటాన్ ఫాలో అవుతుంది, అది కరెక్ట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. సరే, ఇంకా మనకు డీవియేషన్ వద్దు. ఇవన్నీ మీ జనరల్ స్టడీస్ వస్తారు, మీ సార్లు వస్తాయి, మీ సార్లు చెప్తారు. అయితే బట్ ఇట్ ఈస్ దీస్ పీపుల్, ట్రైబల్ పీపుల్ హూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దట్స్ వై దే యూజ్ ది ఫారెస్ట్ ఓన్లీ టు మీట్ దేర్ నీడ్స్ బట్ నాట్ టు మీట్ దేర్ గ్రీడ్. They feel that if they carry out extensive hunting, then their species will get lot of angry. That's why they will never carry out extensive hunting or extensive gathering. That's why they will give some time to the nature to recover. And the kani, our principles of sustainable development, sadhukokpana, vallu eppudu nunchi follow avutunnaru, vallu correct. Manam developed, developed, developed anukuntam, manam developed kaadu, modernized ante. Pakkodiki evadaina debba tagilindi anukondi, naaku last time ayipoyindi parithukuntam, manam vastam. పల్లెటూర్లో అయితే పని ఆపేసుకుని మరి వచ్చి హెల్ప్ చేస్తారు, అప్పుడు ఎవరు డెవలప్? అసలే హియర్ వీ హ్యావ్ టు థింక్ ది ప్రజెంట్ వాల్యూస్ అండ్ ది ఫ్రెండే సిస్టమ్, ది ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ది ఫ్రెండే సిస్టమ్. ఈ టైప్ ఆఫ్ ఆలోచన కూడా మీలో రావాలి, ఎందుకంటే మీరు కా భవిష్యత్తు కాబోయే కలెక్టర్లు కాబట్టి మీకు ఈ టైప్ ఆఫ్ థింకింగ్ రావాలి. ఎంతకాడికి పుస్తకంలో ఉన్న చదవడమే కాకుండా సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నాను. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్ నౌ. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్, బికాస్ ఆఫ్ దిస్ బిలీఫ్ సిస్టమ్, బికాస్ ఆఫ్ దిస్ పాలిథిజం, దే ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్సో. దట్ మీన్స్ దే యూటిలైజ్ ది రిసోర్సెస్ వితౌట్ కాంప్రమైజింగ్ ది నీడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్. అవన్నీ రాయాల్సిన పని లేదు. దే బిలీవ్ ఇన్ మల్టిపుల్ స్పీడ్స్, ది బిలీవ్ ఇన్ మల్టిపుల్ స్పీడ్స్ ఇస్ గోయింగ్ టు కంట్రోల్ ది ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్.
polity. In hunting and gathering societies, they live in the form of small, small hamlets, 5 illo 10 illo ఉంటాయి. ఇంకా అక్కడ వాళ్ళకి సపరేట్ పొలిటికల్ సిస్టమ్ ఉంటుందా? ఉండదు. కాకపోతే అనఫీషియల్ పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. ఏందిరా అంటే, వెన్ ఎవర్ దే క్యారీ అవుట్ హంటింగ్, హంటింగ్ కెన్ బి డివైడ్ ఇన్ టు 2 వెరైటీస్, ఇండివిజువల్ హంటింగ్, సెకండ్ వన్ ఇస్ హంటింగ్ ఎక్స్పెడిషన్, గ్రూప్ హంటింగ్. ఒక్కొక్కసారి ఒక సింహాన్ని వేటాడో లేకపోతే ఒక పెద్ద యానిమల్ వేటాడాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, అందరు గ్రూప్ కడతారు, గ్రూప్ కట్టి దాన్ని వేటాడతారు. అయితే ఆ వేటాడేటప్పుడు ఏం చేస్తారంటే, వన్ పర్సన్ విల్ బి దేర్ లీడర్, హూ ఎవర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ హీ కమ్స్ ఫార్వర్డ్ టు గైడ్ ది రిమైనింగ్ మెంబర్స్. వన్ పర్సన్ విల్ హ్యావ్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అందర్ పర్సన్ హ్యాస్ అందర్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకడికి సింహానికి వేటాడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంకొకటికి ఎలుగుబడిని వేటాడడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంకొకటి జింకను వేటాడడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్కడు ముందుకు వస్తాడు, వాడు ముందుకు వచ్చినప్పుడు వాడు చెప్పింది మిగిలిన వాళ్ళు వింటాడు, అందరూ కూడా ఈక్వలే. కాకపోతే సిచ్యువేషన్ తగ్గట్టు ఒకడు ముందుకు వస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్ కాన్సెప్ట్. మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది కదా, స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఇక్కడ చీఫ్ మినిస్టర్ కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ కానీ ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్, ఆయన కూడా మినిస్టరే కాబట్టి ఆయన ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్. అట్లా ఇక్కడ ట్రైబల్ సొసైటీస్లో కూడా, ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్ ఆల్సో దెర్ ఈజ్ లీడర్షిప్. లీడర్షిప్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్. ఇన్ఫార్మల్ లీడర్షిప్ ఈజ్ దేర్, సిచ్యువేషన్ లీడర్షిప్ ఈజ్ దేర్, అండ్ ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ ఫాలోడ్. ఫస్ట్ అమాంగ్ ది ఈక్వల్స్ ఈజ్ కాల్డ్ ప్రైమస్ ఇంటర్ ప్యారిస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే అందరి మధ్యలో కూడా అందరు ఈక్వలే, కానీ ఒకరికి మాత్రం ప్రైమసీ ఉంటుంది, దాన్ని ప్రైమస్ ఇంటర్ ప్యారిస్ రిలేషన్షిప్ ఈ పాలిటీలో వస్తాయి. దట్స్ వై ది టైప్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ దట్ దే హ్యావ్ ఈజ్ సిచ్యువేషనల్ లీడర్షిప్, దే హ్యావ్ ప్రైమస్ ఇంటర్ ప్యారిస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్. అండ్ దిస్ ఈజ్ ఎకనమిక్ ఆర్గనైజేషన్ ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్. దిస్ ఈజ్ అబౌట్ ది బేసిక్స్ ఆఫ్ ఎకనమిక్ ఆంథ్రోపాలజీ. ఐ స్టాప్ టుడే, టుమారో విల్ స్టార్ట్ పొలిటికల్ ఆంథ్రోపాలజీ. అర్థమవుతున్నాయా? మీరు రెగ్యులర్గా వస్తే నాకు చెప్పాలనిపిస్తుంది, ఆబ్సెంటిజం వద్దు చెప్తున్నా, ఓకేనా?